హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నట్లయితే చక్కగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఎక్కువ నెలలు నిలవుంటాయి. ఫస్ట్ నేను ఎక్కువ నెలలు నిలవుండేది టిప్ చూపిస్తున్నాను. తర్వాత సంవత్సరాలైనా కూడా యూజ్ చేసుకునేటటువంటి టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 1, ముందుగా మనకి కొబ్బరి చిప్పల నుంచి సెపరేట్ చేసుకోవాలంటే ఫ్రీజర్లో ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఒక 2-3 అవర్స్ అయినా ఫ్రీజర్లో ఉంచిన తర్వాత వీటిని తీసుకుని ముందుగా చాకుతోటి అంచుల వైపే లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వలన చాలా ఈజీగా మనకి కొబ్బరి అనేది సెపరేట్ అయిపోతుందండి. అంతేకాకుండా మనం కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే చక్కగా పైన ఉండే ఆ బ్రౌన్ లేయర్ కూడా రాకుండా మొత్తం అంతా కూడా వైట్గా వస్తుందన్నమాట. ఇలా వైట్గా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. లేదంటే ఇలా చాకుతోటి పైన ఉండే బ్రౌన్ లేయర్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి కూరలా వస్తుందన్నమాట. కొబ్బరి కూర ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి కూరని బాక్స్లో వేసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేతితోటి స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చాకును తీసుకుని పీసెస్లా కట్ చేసుకోవడం కోసం ఇలా గాట్ల కింద పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని నెలలైనా మనకి చక్కగా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. మనకి చట్నీలు చేసుకున్నప్పుడు కానీ, కర్రీస్లో వేసుకోవడానికి, లేదంటే స్వీట్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఇలా ఫ్రీజ్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే 6 నెలలైనా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందండి. చక్కగా పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, హెయిర్కి హెన్నా పెట్టుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రోటీన్ ప్యాక్ వేసుకుని మనం ఒక 2-3 అవర్స్ అయినా అలానే ఉంచుకుంటాం కదండి, అప్పుడేంటంటే పని మొత్తం చేసుకుని రిలాక్స్ అవ్వాలనుకున్నట్లయితే ఈ ప్యాక్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి. అంటే సోఫా మీద కూర్చోవడానికైనా లేకపోతే దివాన్ మీద కూర్చోవడానికైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఇది కొంచెం స్టిక్ అయిపోతుందేమో అని చెప్పేసి దానికోసం ఏంటంటే షవర్ క్యాప్స్ అనేది వాడుతూ ఉంటారు. అందరికీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి నార్మల్ పాలిథిన్ కవర్ తీసుకుని షవర్ క్యాప్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వేసేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా కొద్దిగా స్టిక్ అవుతుందనే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంతసేపు అయినా ఉంచుకుని రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. నేను హెయిర్కి ప్రోటీన్ ప్యాక్ వేసుకున్నానండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ వస్తుందన్నమాట. టిప్ నెంబర్ 3, పచ్చి కొబ్బరి ఇలా చేసుకున్నట్లయితే మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చండి. ఇలా దీనికోసం ఏంటంటే ఒక్కసారే మనం కొబ్బరిని కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. కొబ్బరి ఎప్పుడున్నట్లయితే అప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే కొబ్బరిని ముందుగా ఒక రోజంతా ఇలా ఎండలో పెట్టేసుకుని తర్వాత చిప్పల నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ కూడా ఎండలో పెట్టుకోవాలి. ఎక్కడా మనకి తేమ అనేది లేకుండా గలగలా ఎండిపోయేటట్లు ఎండబెట్టుకోవాలండి. ఇలా కొబ్బరి ఉన్న ప్రతిసారి కూడా చక్కగా ఈ ప్రాసెస్లో చేసుకుని మనం పక్కన పెట్టుకున్నట్లయితే చాలా మొత్తంలో మనకి కొబ్బరి అనేది కలెక్ట్ అయిపోతుంది. ఇలా 1 కేజీ కానీ 2 కేజీలు కానీ అయ్యే వరకు పక్కన పెట్టుకుని ఒకసారి ఇలా ఎండలో వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒక రోజు మొత్తం కూడా ఎండలో పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఒక కవర్లో వేసుకుని స్టోర్ చేసుకున్నా కూడా ఏమీ పాడైపోకుండా ఉంటుందన్నమాట. అయితే ఇది వంటలకి పనికిరాదన్నమాట. నేనేం చేశానంటే ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ఆయిల్ పట్టే మిల్లులు ఉంటాయి కదండి, ఇలాంటి ఆయిల్ పట్టే మిల్లులు ప్రతి ఊర్లోనూ ఉంటాయండి. ఖచ్చితంగా ఒకసారి మీకు దగ్గరలో ఉండే ఆయిల్ పట్టే మిల్లులు ఎంక్వైరీ చేయండి. మీకు ఏ విధంగా ఆయిల్ అనేది ఇస్తారనేది కూడా చెప్తారు వాళ్ళు. మా ఊర్లో ఏంటంటే ఎక్కువ అంటే 1-10 కేజీస్ అలా అయితే మనకి మనం పట్టుకెళ్ళిన కొబ్బరిని ఆయిల్ చేసిస్తారు. లేదంటే తక్కువ ఉన్నట్లయితే ఇలా వాళ్ళ దగ్గర ఆయిల్ పట్టు ఉంటుంది కదండి, అది ఇస్తారనమాట. అది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను తీసుకెళ్ళిన కొబ్బరి ముక్కలు ఏంటంటే 2 కేజీస్ ఉన్నాయన్నమాట. 2 కేజీస్కి ఏంటంటే మనకి 1 కేజీ ఆయిల్ అనేది ఇస్తారు. చూసారు కదండి, ఈ విధంగా కూడా మనం ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు. దీనిని ఎన్ని సంవత్సరాలైనా చక్కగా వాడుకోవచ్చు అండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేశాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.